లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు. ఇలా చేస్తే ఏం పరువు ఉంటుంది చెప్పు? 2 రూపాయలు తక్కువ సంపాదించినా పర్లేదు, కానీ ప్రశాంతంగా బతకాలన్నది నా ఉద్దేశం. మనలాగా ఏమంటావు అభి? ఇదండి మా ఆయన పాటించే మధ్యతరగతి సూత్రం. నిజాయితీగా బ్రతికితేనే జీవితం ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటారు. అన్నీ మధ్యతరగతి ఆలోచనలే. బ్రతికినంత కాలం మంచి పేరు వస్తుంది, రేపు పోయాక స్వర్గానికి వెళ్తాం అంటారు. అయినా స్వర్గం నరకం ఎవరు చూశారు? నన్ను అడిగితే ఉన్నది ఒక్కటే జీవితం. ఇందులోనే మన ఆశలన్నీ నెరవేర్చుకోవాలి. ఆ స్వర్గాన్నేదో ఇక్కడే చూసేయాలి. ఏంటి, నేనేమన్నా తప్పుగా చెప్పానా? విలాసాలు కోరే భార్య, విలువలు పాటించే భర్త. పెళ్లి పుస్తకం త్వరలో మీ ఈటీవీలో.